పరిపాలించుతున్నడాట చంద్రసేన మహారాజు. ఎడమకచ్చిన వారికి ఎండి దానం వేస్తున్నాడు, కుడికచ్చిన వారికి బంగారం దానం వేస్తున్నాడు. దానము అనేదే చెడుని పదార్థం అట, ధర్మము అనేదే చెడుని పదార్థం అట. క్షేత్రం ఎరిగి విత్తనాన్ని పెట్టాలి, పాత్రని ఎరిగి దానం వేయాలి, స్తోత్రాన్ని తెలుసుకొని పిల్లలు తెచ్చుకోవాలి. అనుకుంటున్నారు మంచంగ ధర్మం మంచంగా అచ్చగలెత్తున్నారు, బుచ్చగలెత్తున్నారు. దేశాలు పరదేశాలు జంగములు దాసములు వచ్చి రాజు పెట్టేటి ఉపదానాన్ని తీసుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారాట. రాజు సంగతి రాజుల కచ్చేరి మీద ఉన్నది చంద్రసేన మహారాజు సంగతి. రాజు ఒక్క భార్య చంద్రవాది.
ముత్యాల శిబిరి బట్టి ఏడిళ్ళ బాకీలు ఉడిసి తానుములు చల్లేసి ముగ్గులేసి పాసి పోలదోడు వంటలండి. భర్త రాకడ గురించి వైఖరులతో ఎదురు చూస్తున్నాడు అమ్మవారు చంద్రామతి దేవి. ఎనకటి కాలం లోపల భర్త రాటికే పోని మూటకే పోని ఏ ఊరికే పోని ఏ పల్లెకే పోని భర్త వచ్చేదాకా కవలవన్నం పోచేలేడు ఎనకటి పెద్దవరంతా. మరి ఇప్పుడు నాటుకోండి ఎంగులేడి సేవ చేస్తుండ్రండి ఈ కాల పళ్ళున్నారు నీ అసొంటి బొంగులేడి వాడు అత్తేంది పొత్తూరు ఆగులవాడు వాడు సత్తేంది రాక ముందుకే మూడు సోళ్ళు పెట్టుకుంటారు మూలుకుంటారు మింగుతారు అమ్మగారింటి కాడ బా కౌసు తిన్న బాణం అత్తగారింటి కాడ పప్పు వెతుకులేనా మొగడు ఏదన్నా ఊరుకోను ఊరుతారు నట్టు రెండు ఊళ్ళ కోతారు పావు కిల చికెన్ తెచ్చుకుంటారు ఒకటి వరకు పక్కది పోరేసి పెడుతున్నారు ఈనాటి అమ్మలో తన తల్లి చూడు సత్య మంత్రాలు సామాన తీరుడాలు ముంగడి వెట్టే బాధ వెనక వెంట వెనక వెంట బాధ ముంగడి వెంటనే త్రితలు వారధించది అమ్మవారు చంద్రావతి దేవి. ఎనకటి కాలం లోపల భర్త అన్నం తిన్న తదుపారి ఎంగిలన్న విడిచిపెడితే అన్నానికి మారన్న వేసుకొని తిరి బ్రతికి రాట ఇప్పటిలోన్న మొగనెంగిలు తినబడ్డ తింటురా శ్రీకాళెంగిల్ని తింటాను నరసక్కవారి కడమెంత రలిందోవారి సొల్లెంత రలిందోవారి పన్ను అడుగుతారు పావుకిల పాస్ వెళ్ళిపోయింది అమ్మారు ముక్తడు గుట్కాలు ముక్తడంత కుడుంబ కుడుంబాసనది తీసుకుపోయి గడ్డ వస్తున్నారు ఈనాటి అన్న తల్లి చూడు చంద్రావతి దేవి 26 ఊరుల వల్లవల పత్ర 76 ఊరుల దేవనందుల పెరుగు అప్పుడప్పుడు ఎదురుదప్పటి అప్పాలు సారై పలుకులు కరికాయ తొక్కులు గంజావు నేతులు అరిసెలు గారెలు ఊరెలు చేసిన రొట్టెలు పొంగిన పూసములు అందమైన భక్ష్యములు తయారు చేసింది భర్త రాకడ గురించి దర్వాజల్ల కూర్చోని చూస్తున్నది చంద్రావతి దేవి. తల్లి సంగదేవంలో ఇళ్లలో ఉండి అక్కడ బొమ్మంత బొత్తెక్కుతున్నది భోజనానికి వేరడైతున్నది ఆకంత బొత్తెక్కుతున్నది అన్నానికి వేరడైతున్నది మంత్రులాలస్త ప్రధానులాలు నేనచ్చేదాకా రాజ్యం బైలం దేశం బైలం అని అటువంటి మా రాజ్యం దేశం నుంచి మంత్రుల చేతులు పెట్టి కవలవన్నం భోంచేసి వెనక మర్రి వస్తున్నాని రానొక్క గడియా పోనొక్క గడియా అక్కడొక్క గడియా ముక్కాన మూడు గడియలు వెనక మర్రి వస్తున్నాని రాజుల వంశం లోపల కింద అర్థం కాదరు తక్కువ అని కుర్రాల శోభలకే నీళ్ళు ముందకుర్రం నిప్పులాది కళ్ళెం పావులాది పల్లెం కొంకలాది కోయిలాకి ఎంకొల్లాడు పవనెత్తి మీదరం జ్యోతి మాణిక్యం ముర్చించుకోని కొరడబట్టుకోని వారి ఉన్న భవనాల గెట్టబోతున్నాడు చంద్రసేన రాజు ఎట్లాబోతున్నాడు మల్లెలు మల్లెలు Yeah.
రాజా చక్రవర్తి కనుమాన వచ్చింది వచ్చి రాక తల్లి సొత్తు పెరిగి తెలియని ఇంట్లోకేందనుకో నా భార్య కింద నా బెస్ట్ అయ్యి బాగా దెబ్బ తింటది కుడి పాదం కడుక్కొని కుడుకులు దుడుచుకొని ఎడవ పాదం కడుక్కొని ఎడవ కురులు దుడుచుకొని రావయ్య నాదా లోపలికి అంటే నేను పోతా లేకపోతే కర్రు పట్టిందని పొత్తు రాగా ఉన్న వాడుతుందా అని కడే ధనవారం నిలబట్టాడు చంద్రసేన మహారాజు పన్నీరు భ్రమరాలు ఏకంత మంగళార్తిని వచ్చుకోని ఎంత బయలల్లి వస్తున్నది భర్త పాద పూజ కంట ఎంత వస్తున్నది అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లా భర్త బాధ గిట్లా భార్య కాలు కలిగినట్టయితే